నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు కూడా అన్నారు కళాప్రపూర్ణ కానీ తీరా అన్ని ఒకే అయిన తర్వాత మనోడేనా అన్న వాచకం వచ్చింది మనోడే అంటే తెలంగాణ కాదు కులమా లేకపోతే ప్రాంతమా మనోడేనా అయ్యా కులమైతే నాకు వద్దుతాండీ మనమైతే నా ప్రాంతం అయితే మీకు తక్కువ అనిపిస్తే నాకు కులం వద్దు ప్రాంతం వద్దు ప్రాంతం వద్దు నాకు మీ డాక్టరేట్ వద్దు అని నేను దాన్ని వదులుకోవడం జరిగింది అనౌన్స్ చేస్తారు కానీ అక్కడ ఇక్కడ ఆగింది నేనే దాన్ని అదే అదే తర్వాత మీకు పల్లె మీకు పల్లె అంటే ఇష్టము పల్లె నుంచే మీరు వచ్చారు అడవిలో పెరిగారు పల్లెల్లో పల్లెల్లో తిరిగారు ప్రకృతిలోనే మీరు మమేకమయ్యారు ప్రకృతే మీకు ఎప్పుడు కూడా అమ్మఒడి అదే కదా అమ్మఒడి ప్రకృతి కదా మీకు ఆ ప్రకృతితో మీకు మీకు సంబంధం ఏర్పడింది ప్రకృతి మీకు ఏమి నేర్పింది పల్లె మీకు ఏమి ఇచ్చింది ప్రకృతి నేర్పింది ప్రపంచాన్ని నేర్చేలా చేసి ప్రకృతి నాకు నేర్పింది ఏంటంటే ప్రాణప్రతిష్ఠను నేర్పింది ప్రకృతి ప్రమాణం తప్పలే ఇప్పటికీ మనిషి దప్ప ప్రకృతిలో పుట్టిన ఏ ప్రాణి ప్రమాణాన్ని ఉల్లంఘన చేయలే అన్నిటికీ అధిపతి అయిన ఒక్క మనిషి అనే మృగం దప్ప వీడు వీని జనమ అన్ని ఉల్లంఘనలే అన్ని అబద్ధాలే నిజంగా ప్రకృతిని ఈ రోజు వరకు చెట్టు చిగురు నుంచి పండు టాకు నుంచి ప్రాణకోటి ఏది ఉల్లంఘన చేయలే మనిషి అనే ఒక్క జంతువు దప్ప మనిషి అనే ఒక్క మహనీయుడు దప్ప అన్ని జంతువుల ఆ మనిషి అనే ఒక్క మహాత్ముడు తప్ప వీడే ఉల్లంఘన చేశాడు నేను ప్రకృతి ధర్మాలలో పెరిగిన కావున ప్రకృతిని ప్రాణమెత్తుగా ప్రకటించుకున్న ప్రాణమెత్తుగా ఆచరించిన కాబున మాట అంటే అందుకోసము హత్యలు చేస్తున్న నమ్మకాలాడేవాని నమ్మలేను నేను అందుకోసం ఒకటే తండ్రి మాటల్లోకి మడత రానంత కాలం ప్రతి మాట మంత్రంగానే పనిచేస్తుంది మాటల్లోకి మడత రావడం మొదలైతే మహామంత్రాలు సైతం మాటలుగా చల్లుబాటు మాట్లయిపోతాయి అంతే మాటలుగా చెలుబాటు ఆ రీతిగా మాట తప్పకుండా నిజంగా బుద్ధుడు నాకు తెలియక ముందే ఇక్కడ బుద్ధుని కోసం కూడా ఒక ఉచ్చరణ చెయ్యాలి గోదలు కాచేటప్పుడు పశులు కాచేటప్పుడు ఆరో ఏట నాకు యాదికుంది నాన్న దేవదత్తుడి కథ కూడా నా బతుకును ఈ హింస దిక్కు రానియలే ఆ హంస కథ కూడా నా బతుకున హింస దిక్కు రాయలే ఇంత దిక్కారం ఉంటది కదా ఒక్క ప్రాణిని చంపడం అనేది నా దేహం అంటే కదా ఆ అంశ జీవనమే ఈ హింసకు దూరం చేసింది నన్ను ఆ అంశ జీవనే ఈ పరమాంసల తత్వం నా దేహములో పాదుకుపోయి ఉన్నది ఆ అంశ జీవనమే ఈ అల్లా ఏం జరగబోతున్నదో అనే ముందు తెలియజేస్తున్నది ఆ హంస కథ ఇప్పుడు వద్దులే రేపు పరమాంస కథ నుంచి స్వర్ణహంస అనే ఒక పుస్తకం ఏబోతున్న బుద్ధుని పేరు మీదనే ఇప్పుడు పల్లెల్లో తిరిగారు మీరు పల్లెలంటేనే పద్యాలు యక్షగానాలు వాళ్ళ మాత్రం భజనలు ఒక్కటి చెప్తాను రేపర్తి అన్ని కళలకు నిలయమై వర్దిల్లింది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క మూడు నెలల వర్షకాలము తప్ప నేను వినని కథలు లేవు నేను పాడని పాటలు లేవు నేను చూడని నాటకాలు లేవు నేను వినని అరికథలు లేవు చిందు యక్షగానాలు యక్షగానాలు భాగవతాలు సురభి నాటకాలు ఒక్కటా రెండా మూడు వందల అరవై ఐదు రోజులలో తొంభై రోజులు వదిలెత్తే ప్రతి కథ నేను జీతగాని పాటలో ఇవన్నీ నిక్షిప్తం చేసిన పల్లె నీకు వంద ననుగన్న పల్లె తల్లి నీకు వస్తేనే పల్లె నీకు తల్లి నీకు వంద నాకు మాట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందమ్ము ఇట్లా కృతజ్ఞత ప్ర నిక్షిప్తం చేసుకుంటూ వచ్చిన ఏది వృధా పాల్గొన్నారు కదా పాల్గొన్నను యక్షగానాలు బాగా వచ్చు ఆ రోజు ఆడుకునే కదా రాత్రి ఆట చూస్తే తెల్లరంగ పశువుల కాడ యక్షగానం ఆడేటోళ్ళు అదే వింటాము ఆడటము ఇక్కడ కోలాటం చూస్తే ఆడ కో ఈ నాతోటి ఆడేటోళ్ళు ఎవరో తెలుసా పోదాలు ఆ బజకు పొదలు బదుకు చెట్లలా కోలాటం దోస్తులు ప్రకృతి మీకు దోస్తాయి అంతే కదా నేను మనుషుల తెరువు పెట్టోని ఒకవేళ మనుషుల తెరువు పోతే నా జీవితంలో అత్యంత అవమానకరమైన పెద్ద గాయం ఉన్నది మా నాన్న హరిశ్చంద్రుని కాటిశ్రీని చూసిన దానికి పరాకాష్ట మా నాన్న వాడికి ఇల్లాలు వాడిని వదిలేసి వెళ్ళిపోతాయి వానికి బుట్టిన బిడ్డ వెళ్ళిపోతుంది వాని కొడుకు వాళ్ళతో వెళ్ళిపోతాడు వాడు కూడా తుదకు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి చచ్చిన కుక్క పిల్లను నేను మృగాలు ధరముతున్న జింక పిల్లను కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లను నా బాల్యం అందుకోసం చాలా కఠినాది కఠినమైన జీవితాన్ని అనుభవిస్తాను అక్కడ తీసేస్తే అక్కడ ఆ ఆటల ద్వారా మా పల్లెతల్లుల పాటల ద్వారా ఆ కోలాటాల ద్వారా యక్షగానాల ద్వారా చిరుతలాటాల ద్వారా హరికథల ద్వారా సురభి నాటకాల ద్వారా ఒక్కటి నేర్చుకున్న నాన్న నన్ను అన్ని తొక్కుకుంటా కూడా తోలి తీసుకుంటా పోయినాయి అందుకోసం నా మెదడు మీద ఆస్తులుగా అవి రాశీభూతమై వరిదులుతై కానీ ఒక్కటి చెప్పాలి శర్మ అది ఎరువుగా వాడుకున్న బతుకు తెరువుగా వాడుకోలే అది వేదికగా వాడుకున్నా నా కవిత్వానికి వేదిక చెయ్యలే అంటే అది అమ్మవారికి అచ్చనిగా భావించారు కానీ అమ్మ అమ్మకపు వస్తువుగా భావించలేదు వాయించలే అందుకోసం నేను అమ్ముకోలేదు సరస్వతి నేను అమ్ముకోవడం ఏమన్నా నా నాకలితో అలమటించి మలమలమాడిన నా పదాన్ని ఒక పనంగా పెట్టిన అనవాళ్ళు లేవు నాకు పెట్టను కూడా అమ్మ అని అంటారు కదా ఎందుకంటే కాలమే కట్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా మంట సుట్టేసినా పాడి పంటలుగా పచ్చంగా చెగురించనా గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి తప్పు సొమ్ములకు నా కవిత అమ్మ అమ్మజూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పనా అమ్మపైన అని నా అమ్మ మీద అంటే గారు కూడా అలాగే చెప్పాడు కదా అది విన్నారా మీరు చదివారు ఎప్పుడైనా అది చెప్పింది కదా దగ్గర దగ్గర అలా చెప్పాడు ఆయన అస్సలు వాడి ప్రభావం లేకుండా నేను ఈ స్థితికి రాను నాన్న నేను పద్యం చదవకపోవచ్చు వాడి అర్జున్ ఉన్నది మరి వారసత్వం ఉన్నది ఆ పరంపర లేకపోతే నా దేశ పరంపర లేకపోతే ఎంతటి శాస్త్ర సమ్మతమైన ఈ పురాణ ఇతిహాసాల మీద ఈ దేశ వేదాల మీద ఉపనిషత్తుల మీద పురాణాల మీద రామాయణ మహాభారత భాగవతాది ఇతిహాసాల మీద ఇంత పట్టు ఎలా కలిగింది అవే కదా నన్ను తొక్కుకుంటా తోలుతూ వచ్చినాయి నన్ను ఎక్కుకుంటా ఏలుతూ వచ్చినాయి ఇవి ఇంకొక రూపేన వాక్కులమ్మ రూపేణ అవి ఆవిష్కరిస్తున్నాయి కానీ వాటి అనుకరణలు కనబడే వాని అనుసరణలు కూడా కనబడే అందుకోసం ఒక పదం చెప్తాను నాన్న ఫస్ట్ వాగ్దేవిని చూపు వసుత నాపై కవితకేమి కదువ కన్న తల్లి కావ్యమాలగ నీదు కంటాన తరియించ కవిత ఉప్పొంగదా కలుపవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట కవిత నేరాయ చేసులడుగా సిరుల కప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోసైన బ్రతుకిలా నెట్టుకొందు వసుధ వినిపించు నీ ఆనవాకులమ్మా వసుధ వినిపించు నీ ఆనవాకులు ఇప్పుడు కాదు నాన్న నాకు పోతున్న తెలవక ముందు కవి కవిత్వం కడలికెరటం కవిరాజుల కథీ కిరీటం ఆలపిస్తే మధురగానం సంధిస్తే వాగ్వానం నా కవిత్వం నడు నా కవిత్వం నవత మార్గం యువతను దుర్గం స్వార్థ రహితని స్వార్థ జనడం కార్యదీక్షలు సమిత దానం కాసుల కోసం కాసుకోసము కవిత రాయను కాసుకోసము కవిత రాయను కాలాన్ని వంచను కారుమబ్బులు కిరణం అవుతానని ఒక పదం చెప్తాను నాకు పోతాడు తెలియటప్పుడు ఇది అమ్మ నడిపించుకుంటూ వస్తుంది అమ్మంటే అగాధం అనుకుంటారు అమ్మకం అంటే పాత్రం నమ్మకమే అనుకుంటారు అమ్మంటే శూన్యం లేదు కదా అనుకుంటారు అమ్మ మీద పాట రాశారు మీరు రాశాను నిన్ను చూడకుండా నిలువ భలే పట్టుకు మర్చిపోతానేమని నిన్ను చూడకుండా నిలువ అసలు వాస్తవానికి శంకర్ మహారాజు ద్వారా నాకమ్మ బాసరమ్మ కాదు నా మెదడులో నిక్షిప్తమైంది శృంగేరమ్మ శారద శారద మాతన మెదడులో ఫస్ట్ నిక్షిప్తమైంది నిన్న కాక మొన్న తొంభై నాలుగులనే బాసర చూశాను ఎన్నో ఏళ్ళు నిజం బాధల బతికిన నేను ఆ గంగను చూడలే గోదావరిని గంగ అంటారు వాళ్ళు ఆ గవితని చూడలే గంగ మాత్రము దేహమంతా ప్రవహించింది కర్ణపేరు నుంచి మెదడంత కపాలమంతా బాకింది అది అనుకోసం అదంతా కపాల నిధి అయింది శర్మ శృంగేరు శారద కపాల నిధి అయింది నాకు ఈ కపాల నిధి అనేది నీకెక్కడ భాషలో వాడలేవాడు మేధా అంటారు కదా ఆ మేధను నా భాషలో కపాల నిధిగా మీరు మీ తాతలంతా కపాల నిధులయ్యా ఈ దేశపు కపాల నిధులు వాళ్ళు నిధులు కదా గన్న కవులు 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 కదా వాళ్ళు కపాల నిధులు కాబట్టి ఆ పరంపరనే ఆ రీతిగా అమ్మను చిన్నప్పుడే రొమ్మున నిలుపుకోవడమే కాదు సొమ్ములకు అమ్మనని నిన్ను చూడకుండా నిలువ తెలిసింది నీదు విలువ ఆగని కాలము అంచుల పైన జీవన సమరములో నిన్ను చూడకుండా నిలువ మాటలను కవి మదించునప్పుడే పాటల తోటగా ఎదురు వేణువుల మనస్సులోనరుంతువే విరించి తలపుల రవమున తపించ గీతిక తరంగిని ఒకటే సంస్కృత సమాసం మాటలను కవి మదించునప్పుడే పాటల తోటగా పరిమళించువే ఎదురు వేణువుల నదరము తాకగా మనస్సులోన మరు విరించి తలపుల విపంచి విపంచ తపించ గీతిక తరంగిని నేను చూడకుండా నిలువ అజ్ఞానులు నిను ఆరాధించిన హిరిఫస్టు అజ్ఞానులు నిను ఆరాధించిన సుజ్ఞానులను చేతువటే సుజ్ఞానులను చేతువటే పామరులు నిను ప్రార్థించిన మది పాండిత్యము కలిగింతువటే స్వరోజరినవత రంగముల పై పరంగులుడు రసతు రంగముల నేను జూడకుండా నిలువ కనుల ముందు కథలాడే దృశ్యముల భాష్యమ్మై భాసిల్య భావమా సాహితి వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా కలాల భేదం కరాల వేదము నరాల బిగు తరాల గదిపే స్వరాలలో నేను చూడకుండా నిలు తపోనిష్టతో ఉపాసించు మీ తాత మాములు కనబడతారు చూడు తపోనిష్టతో ఉపాసించు మా జిజ్ఞాసుల జీవనాదమా సృష్టిలోన ప్రతి సృష్టి చేయు మా పరబ్రహ్మల ఆత్మవేదమా తలంపులో నే తరించినా నేను చూడకుండా నిలువ అని అమ్మ తర్వాత మీలో తత్వాలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేసే అంటే మీరు పాడుతున్నప్పుడు కూడా రాస్తున్నప్పుడు కూడా కనబడు కనబడుతుంది తాత్వికత ఎందుకంటే భక్తి ఉద్యమ మహారాష్ట్ర పండరీపురం జ్ఞానదేవుణ్ణి స్మరించుకోవాలి ఇక్కడ దున్నపేతు చేత రుగ్వేదపు రుక్కులను బలికిచ్చిన వాడు కదా పిచ్వాకుల పీచమనచడానికి ఆ జ్ఞానదేవుడు ఇక్కడ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈరోజు కూడా మీకు ఒక మనవి చేస్తున్నాను పండరిపురం తొలి ఏకాదశి నాడు వార్కరి అని ఒక జాతర జరుగుతుంది ఆ వార్కరి అని ఒక కుంభమేళ జరుగుతుంది లక్షల మంది చర్మ రెండు వందల యాభై కిలోమీటర్లు మీ కావ్యాలలో ఒక్కడు కూడా మీ దళిత ప్రాంతస్ కూడా ఆ పరంపర నుంచి వచ్చిందిరా ఆ భక్తి కవ కవుల ధిక్కారం నుంచే వచ్చిందిరా మీ దళిత ప్రాంతస్ కూడా గుర్తు చేస్తున్నా ఎనిమిది వందల సంవత్సరాలుగా పండరిపురం టు అలంది అలంది టు తుకారం సమాధి ఎనిమిది వందల సంవత్సరాలుగా నో కులం నో మతం నో లింగ భేదాలు ఒక్కటే అక్కడ పుట్టినందుకు ఈ నేల మట్టికి చిరునామ ఈ పుట్టినందుకు ఒక్కటే వాళ్ళు హరత పాండురంగ విట్టల పండరినాథ విట్టల జై పాండురంగ ప్రభో విట్టల 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 విట్టలంటే విష్ణుమూర్తి నల్లనయ్య సార్ అంతే నేను విష్ణుమూర్తి దాగ పోను అదే వీడు శూద్రుల దేవుడు నన్ను విట్టలమూర్తి శూద్రుల దేవుడు నాను సబ్బండ వర్ణాల దేవుడు విష్ణు బాగా కలిగిన వాళ్ళ దేవుడు కదా డబ్బు వైకుంఠపురానికి రాను నా మట్టి మీది దేవుడు వీడు నా మట్టి దేవుడు ఇటుక పిల్లలేసి అలాగనే నిలబడమంటే ప్రజలకు పామరులకు కట్టుబడ్డ దేవుడు మిమ్మల్ని వెంటాడిన తత్వాలు ఏంటి సార్ నాకు చానున్నాయి నాన్న ఒకటి రెండని కాదు చాలా తత్వాలుంటాయి నా కవిత్వంలోకి వాటిని తీసుకురాను విని ఆరాధన రూపేణ వదిలేసిందే తప్ప నా కవిత్వం నేనే పుస్తకం చదివి రాయను అనిపించింది కనిపించింది అది వస్తుంది ఆ వస్తువు అదే నిర్ధారణ చేస్తుంది ఆ వస్తువుకు సమతూకమైన శబ్దజాలాన్ని కూడా ఇప్పుడు కనుల ముందు కదలాడే దృశ్యముల భాష్యమ భాసిల్లే భావమా సాహితి వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా కరాల వేదము నరాల గదిపే స్వరాలలో ఒకే సమాసం ఇది చదువుకోనోడు చెప్తాడా నాకు శ్రీశ్రీలు చేరు అయినా వీళ్ళందరూ నాకు పెద్దగా పట్టలేదు మీరు తెలుసు కాబట్టి దానికి నేను తెలుసు అది నాకు తెలుసు కాబట్టి ఒక్క దరిద్రం మాత్రం నన్ను పట్టలేదు తండ్రి పాశ్చాత్య కవుల ప్రభావం నా మీద లేదు అంత మన భారతీయ అర్థ సంప్రదాయ కవులే అన్నారు కదా ఎందుకంటున్నానంటే నాకు నా తెలుగు భాష తప్ప ఏ భాష నేర్చుకున్నా నా కవిత్వంలో సంకరము వచ్చి చేరుతుందని నేను తెలుగు భాషకి ఇచ్చినంత గౌరవం నేను ఏ భాషకి ఇవ్వలేదు తర్వాత మీరు పాటలతో పాటు పద్యాలు కూడా రాశారు రాస్తారు కదా అసలు నా కవిత్వంలో ఫస్ట్ పద్యం నా కవిత్వానికి మొదటి గురువు ఆయన పద్యాలు తెలంగాణలో తెలుగు నేల మీద వేమనుంటే తెలంగాణలో కుమ్మరి సిద్దప్ప అని ఒక వరకవి ఉంటాడు గుండెటిపల్లె కరీంనగర్ జిల్లాలో గిడ శనిగరం చెరువునుంటది కాకతీయుల నాటి కాలం అక్కడ ఒక గట్టు మీద వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆ తండ్రి మల్లారెడ్డి ఉన్నాడు కదా బాపు పంతొమ్మిది వందల దివిసీమ దివిసీమ తుపాన్ వచ్చినప్పుడు డెబ్బై ఏడు పంతొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఏడులో మా బాపు మల్లారెడ్డి గారు నన్ను కుమ్మరి సిద్ధప్పను దర్శింపజేసాడు అప్పుడున్నాడు కాలజ్ఞానం ఎక్కడొచ్చింది అనుకున్నావు వాడు పెట్టిన భిక్షం శంకర్ మహారాజు పెట్టిన భిక్షం నాకు తెలిసిన లక్షణం వీళ్ళిద్దరి నుంచే వచ్చింది ఎందుకంటే అసలు ఇది ఎవరికి తెలియదు ఇది ఆత్మకథలో రాసుకునేది ఎందుకు పట్టుకున్నావో అందుకోసము ఏం చెప్పిందంటే ఆయన ఒక మాట అంటన్నాను ఎవరు రా పిల్లగాని ఇది అంటాడు ఏం చెప్తాం అంటాడు జీతగాని సార్ అన్న జీతగాని గురువు గారు జీతం ఎవరికి జీతం ఉన్నది ఇగో ఈయననే మా గురువు ఈయననే మా యజమాని ఏం పెర్రాని పేరు పూజల మల్లయ్య ఏం పెర్రాని పేరు జక్కిరెడ్డి ఇంటి పేరు పూజల మల్లయ్య ఒంటి పేరు మల్లారెడ్డి పూర్తి పేరు అయినా ఇవ్వడన్నాడు అక్కడ నిన్న మున్న వచ్చింది రెడ్డి పూజల మల్లయ్య పూజల నా పేరు పేరు మాలయ్య బతుకంత ఇప్పుడు నా ఇల్లాల పేరు కూడా మల్లవా ఈ మల్లయ్య చుట్టూ మల్లవ చుట్టే తిరుగుతుంది మల్లె చుట్టూ మల్లయ్య చుట్టూ ఎల్లయ్య చుట్టూ జరుగుతుంది ఇదే జరుగుతుంది అలా అనే పద్యాలు వచ్చినాయి సిద్దప్ప వరకవి పద్యాన్ని బట్టి అక్షరాలు ఎంచి ఛందస్సును మొట్టమొదటి రాసిన పద్యము నేను రాసిన కవిత్వంలో పద్యమే ఉంటుంది శ్రీకరమ్ముగా నీకు చిన్నతనయుడ నేను చింతల మనపు కన్నత లేని మక్టం ఆ పంక్తితో ఉంటుంది నేర్చుకున్నారా నేర్చుకోవడం కాదు అది ఏ ఉంటే ఆ మాత్రలు మాత్ర అవి ఎంచటం నీ ఎంచి అప్పటికి యమాతార జవాన్ అస తెలియదు ఈ పదో తరగతి పిల్లలు వచ్చిన తర్వాత ఇది డెబ్బై ఐదు తర్వాత ఎనభై ప్రాంతంలో ఛందస్సును కొద్దిల వంట పట్టించుకున్నాను అయితే నాకు డెబ్బై నుంచి ఎనభై ఐదు దాకా నేను పద్యాన్ని రాశాను ఎనభై ఐదు దాకా పద్యమే రాశాను పదేళ్ళు పద్యాలు రాశాను పది పదిహేను ఏళ్ళు రాశాను పదిహేను నుంచి పాటలుగా ఎలా వచ్చారు తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో పాటకు వస్తాను ఇదే పాట నేను చూడకుండా నిలువ తెలిసింది నీదు లలిత గీతారు దళిత గీతాలు కాదు సుమ గీతాలు దళిత గీతాలు దళితం కూడా నాను వీళ్ళకి అర్థం కాదు సౌందర్య లహరిలో వందల వేల సార్ల దళితే 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 అనేది వస్తుంది వీళ్ళేమో ఏదో చెప్తున్నారు అందులో అర్థం వేల రేకులుగా వేల కమలం కమలమని అందులో అర్థం చెప్తున్నారు దళితము అంటే కమలదలం కదా అదే అర్థం వాళ్ళు చెప్తారు వీలేదు అర్థం చెప్తారు ఆ కమలము కూడా వీళ్ళది కూడా అర్థం ఉన్నది ఈ మంచు గమ్మినప్పుడు మంచు చుట్టుముట్టినప్పుడు కమలము సూర్యుని కిరణాలు చూకవు కావున అది మూడ్చుక కదా కదా ఇట్లా విరిసిపోతుంది కదా అనసపడుతుంది కదా ఆ నేపథ్యమే తప్ప దళితం అంటే అరవింద దళ తప్ప నాకు ఇంకోటి కనవలేదు శంకరుడు ఎనిమిది వందల ఏళ్ళ కింద దానికి దళితే 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 అని లక్ష అంటాడు ఆ పద్యం వంద పుష్పాలు అవన్నీ కూడా పుష్పాలు వికసించే కుసుమాలు కుసుమాలు కదా మరి వీళ్ళు ఏదోపోయేవి మూసుకుపోయేవి కాదు అవి అది నేను ఏమంటా ఆ మంచు కప్పినప్పుడు మూర్చుకపోతాయి కదా తర్వాత మీదంతా మౌఖిక సాహిత్యం కదా కదా మౌఖికము ఆ తర్వాత లిఖితం కూడా అయింది కదా ఈ మౌఖిక సాహిత్యంలో కొప్పరపు కోలు ఆసుగా చెప్తారు అలాగే వేమన్న ఆసుగా వాళ్ళ వాళ్ళే తత్వ వారసత్వమే ఆ సంతు వారసత్వమే యక్షగాన పరంపరలే అన్నిటికంటే అమ్మ తాడు మా జానపద పరంపరలే అందులో నాకు అది మూలం మూలమే కదా అదే బొడ్డుతాడు కదా సో ఈ నేపథ్యం నుంచి ఇంత పరిజనము ఇంత ప్రకృతి ఇంత పచ్చదనం నుంచి ఇంత ఆధ్యాత్మిక వాతావరణము ఇక్కడ నుంచి సంప్రదాయం నుంచి సినిమాకి ఎలా వచ్చారు సినిమా కంటే ఇంకా విప్లవాలు నా చుట్టూ రాదే కదా విప్లవాలు కన్నా ఆ కదా ఖచ్చితంగా చెప్పాలి ఇది చెప్పకపోతే నేను ఇంటర్వ్యూ వేస్ట్ నా దేహంలోకి ఉడుకెక్కిచ్చిన ఫస్ట్ ప్రథమ ఊరు నాకు ప్రాథమికంగా ప్రాణప్రతిష్ఠ చేసింది రేపడితే అయితే నా పక్కన నా ఊరికి వాకిలిగా తలదాపునున్న బైరాన్పల్లి దానికి వీరానే కిరుటం పెట్టింది నేనే ఓరు గల్లు గీతమన్న కదా అవును గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేని కిల్ల చూడు నా జిల్ల చూడు పాలకుర్తి సోమన్నను చూడు బమ్మేరా పోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు నరిమెటాపత్ తన్నపేట చెరి ఆలమద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరను పల్లెను చూడు పెంబర్తి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల పంట జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగామను చూడు సాయుధ తెలంగాణ పోరాటపు పోతుగడ్డలో పుట్టిన వాణ్ణి పోరాటము తెలువకుండా నా డిఎన్ఏలో అది శక్తిపాతం ఈ ఊపిరిలో ఉవ్వెత్తున నా దేహం అంతా కనువుకున్న కదిపిన ఉడికెక్కిచ్చిన ఊరు బైరాని పల్లి ఆ ఉద్యమ స్ఫూర్తి మా నాన్న దాడీలు 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 అనేది ఈ దాడీల గల ఊరేంది అని చూస్తే మా ఊరికి పిడికడంత ఉంటది రజాకారులను నాలుగు తరిమి కొట్టిన ఏకైక ఊరు ఐదోసారికి రజాకారులు నిజాం సైన్యం సైన్ మోటార్ తీసుకొస్తే గాని ఆ ఊరును గెలిచే శక్తి లేకపోయింది రజాకారులకు రజా రజాకారుల పైజాములు అన్నారు అక్కడి నుంచే అరే నైజాముల పైజాముడగొట్టింది బైరం పెళ్ళే పాది అరే నైజాముని ఊడగొట్టింది రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడిలకు అగ్గిపెట్టింది రచరికానికి గోరి కట్టింది ఇదంతా బైరాంపెల్లలే రాచరికానికి గోరి కట్టింది తెలంగాణమంటే పిడికడు కాది గమ్మ పర్యంతం కంపరం పుట్టించే మందు పాతర మెనుగు ఇంతవరకే చెప్పిన అందరికి మినుగురు పురుగుల్లా అక్షరాలు మిరుమిట్లు గొలుపాలని మిడతల దండుల భావాంకురములు మెదళ్లను చుట్టుముట్టాలని సద్భావన సమరాంగు మచ్చముల వలె పరుగులెత్తు నా అచ్చరములు మచ్చములవలే పరుగులెత్తు నా అచ్చరములు అంటే ఈ మందు పాత్ర అంటే వేరే శబ్దం వినిపిస్తుంది అందుకని అందుకోసము మందుపాతర మట్టే ఇక్కడ మందుపాతర మీరు బకెట్ల మందు పాత్ర కాదు నా మట్టిని పరాచక మార్తే అది మందు పాత్ర పేలుతుంది నిన్న కాలజ్ఞానం చెప్పిన కాలం కూడా చూసింది కదా కల్లార అవును ఇది ఇప్పుడు చెప్పింది కాదు నాకు అచ్చరములు అన్నారు కదా మచ్చములైన అచ్చరములు అట్లా కలిగింది అంటే వీర బైరం చూశాను కదా దానితో సాయుధ పోరాటం చదువుకునే దానికి ఆస్కారం ఉంది కదా సాయుధ పోరాటం రావాలంటే కమినిజాని చదువుకోవాలి కదా కమినిజాని చదువుకోవాలంటే దాని లోతులకు పోవాలి కదా నన్ను గన్న పోతుగడ్డనే కదా నేను పుట్టిన నేల మీదనే ఇదంతా జరిగింది బైరం నైజాము దాడినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు లెక్క కందని సావులు జలియను వాళ్ళ బాగులో ఒక బాయి ఉంటది ఎంతమంది చనిపోయిండ్రో ఎవడు లెక్క చెప్పలే బైరాని పెళ్ళిళ్ళు కూడా సాదబావుల ఎందరు చనిపోయిండో ఒక్కడికి లెక్క అందదు ఒక్కరికి లెక్క అందదు ఆ ఊరికి ఆ ఊరు నేను ఉద్యమాలను చదువుకునే నేపథ్యం వచ్చింది తదనంతరం కమ్యూనిస్టులు అయిపోతున్నారు అని తెలిసిన తర్వాత నక్సలిజం వచ్చింది కదా ఇక్కడికి నక్సలిజము ఆ వాసన ఆ వాడ ఆ జాడ తెలువకుంటే ఎవడన్నా తెలంగాణలో బతికినరా ఆ ప్రభావం కూడా తెలియకుండానే ఉంటది కదా. అరే తండ్రి నన్ను అన్ని నన్ని దొక్కుకుంటా పోయినే నాన్నా. కానీ అంటే ఆటి వైపు కమ్యూనిజం అదే ఎందుకు పోని వైపు వెళ్ళకొండా నిజంగా పోవాలి. హ్మ. అయోన్ సో పరమో ధర్మానే హంస విద్యలు. హంస నరక విందాకే మీరు. ఆ హంసను నమ్ముకొని నడుస్తున్న వాని కదా. ఆ కుమార సిద్ధప్ప నుంచి ఆ హంసను తెచ్చుకున్న ఆ వీరబ్రహ్మేంద్రుడు నుంచి ఆ హంసను తెచ్చుకున్న నా భారతీయ పరంపర నా ఋషి పరంపర నుంచి అన్ని ముందు చెప్పే ఆ హంస పరంపరను ఆ పరమాంసలను తెచ్చుకున్న ఆ స్వర్ణహంసను కూడా వైపు నా తల ఒగ్గలేదు స్నాన అందుకోసం నా పరంపర ఈ రోజు కూడా నానా స్నానానికి పోతుంటే మంత్రం ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది శిరస్సు మీద జరుగుతూనే చేస్తూనే ఉంటాను ఆ రీతిగా అన్ని చదువుకున్నాను చదువుకోవాలి ఇక్కడ పుట్టినందుకు అక్కడ కమ్యూనిజాన్ని అక్కడ మార్షిజాలను ఇక్కడ మావో ఇజాలను నక్జల్జాలను ఎవరిని నామించే తొక్కుకుంటా పోయినాయి కానీ నన్ను తోలుకోలేకపోయినాయి తోలుకోలేకపోయినాయి నన్ను కొట్టుకు అందుకోసం ఆ హింస నన్ను బ్యాలెన్స్ చేసింది ఆ బ్యాలెన్స్ చేయడానికి నా పరమంశల తత్వం నా పరంపరనే కాదు నా సిద్ధార్థుడు కూడా నాకు నా బతుకంతా మర్చిపోలేని అదే ఆ ని మీలోని అహింసాత్వం అనేది అది తొక్కి పెట్టేసింది అంతే అంతే కదా అట్లా వచ్చిందని తర్వాత సినిమాలు ఒక ప్రయాణం సినిమాలు చిన్నది నన్ను పట్టు పోసుకోవడానికి సినిమాకి ఒక రోగం ఉంది కదా అయ్య నువ్వు సినిమాలు పాట రాసినవా నువ్వు సినిమాలు పాట రాసినవా ఆ పాటలు కూడా సత్య లోకానభ ఉండే గంగాధర్ గారు ఆర్టిస్ట్ ఉండే చూడు అవునవును బొమ్మలేసేవాడు కదా ఆ బొమ్మలేసినా బాలా బాలోత్సవం అనే ఒక సినిమా తీశాడు ఆయన దానికి ఫస్ట్ నేను రాసే అదృష్టాన్ని నా గారు ఇచ్చింది ఎందుకంటే పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రిని ఎలా గుట్టినో అక్కడ జిల్లాల నుంచి వచ్చినోడు గంగాధరి ఆ జిల్లాల నుంచి వచ్చిన ఇంకొకటి కూడా చెప్పాలి నన్ను నేను చేసింది తెలంగాణ ఉద్యమం ఇది కూడా చెప్పకపోతే బాగుండదు నేను అమ్మకే రుణపడడం కాదు నాన్న నేను మా అమ్మకే రుణపడడం కాదు నేను బతుకు నిలబెట్టుకోవడంలో కూడా ఇక్కడ ఆంధ్ర అనుకున్న కమ్మకు కూడా నేను రుణపడే ఉంటా రుణపడే ఉంటా ఎందుకంటే నేను పోరాటం చేసి ఇక్కడైతే నేను తెలంగాణ పోరాటం చేస్తే నా కమ్ము నాకు అన్నం పెట్టినోళ్ళు మాత్రం ఆంధ్రులు అందరూ అమ్మ అయ్యా లోకమంతా మీ అమ్మ ఉన్నది అయ్యా ఉన్నది కమ్మ కూడా ఉన్నది నా ఆత్మకథలు చెప్తా ఉన్నారు అట్లా ఒక్కొక్కరు నాకు ఎరువైన ఎరువుగా చేసుకున్నాను కానీ బతుకు తెరువుగా మార్చుకోలేదు నన్ను నా బతుకు తెరువు టాపి పని జీవితం టాపి తాపి మేస్త్రిగా నేను ఎవరిని తత్వం ఒకటి ఉన్నది కదా ఎలా బతికినా సరే గానీ అడుక్కోకూడదు అది చిన్నప్పటి నుంచి చెప్తి కదా కాలు మీద కాలేజీ సిగరెట్ ప్రాక్టీస్ అది అందుకోసము నా ఊరు గొప్పది కాబట్టి నా ఊర్లో నాకు అన్ని సాగినాయి కులం పేరు మీద గొప్పది గొప్పది నువ్వు దూరం ఉండు అనరా అదే ఎవడో అంటాడు మీ ఊళ్ళే రెడ్డి దళితులకు పిల్లనిస్తారా అని నేను వాళ్ళకు కూడా అడుగుతున్నా అరే గాడిదులారా అనొద్దు తప్పై ఉంటదేమో మీ బిడ్డలను సింధోళ్ళకు వాళ్ళకి ఇస్తారా మరి ఇస్తారా మీరు మీరీ అని ధర్మాలు వాళ్ళకెందుకు పాటిస్తారా డబ్బు కులం కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు డబ్బు కులంగా ఉన్నది కదా అదే అదే అనుకోసము కుల కులానికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి నేను అక్కడ కూడా బట్టన మనిషికి ఒక పేరున్నట్టు ఈ దేశంలో ఒక కులం ఉన్నది ఈ మనిషి వేరే కులం వేరే అనుకున్నాం కులం అనేది లేదు వర్ణాశ్రమ ధర్మంలో కులం లేదు అయినా వాస్తవం శర్మనే నీకు చెప్పలేను కానీ కులం అనగా వంశం కదా కులానికి నిర్వచనం కాళిదాసు రఘువంశం ఒకసారి చదువుకోండి తెలుస్తుంది రఘువంశంలో అంటే వంశం వంశం జీన్స్ జీన్స్ ఉంటాయి కదా కదా ఇప్పుడు పోతన్న నా అన్నారంటే శ్రీపాద నా గుండెకాయ అన్నారంటే కొపరపు కవరు నాకు దేవతలు అన్నారంటే నా శిరస్సులు శిరస్సులు అన్నారు కోపరపవులు నా మానాలు వాళ్ళు అన్నారంటే ఇంకా అక్కడ తెలుసా నాకు ఈ తెలుగు సాహిత్యములో మొట్టమొదటి అత్యంత నన్ను కదిపి కొదిపేసింది కవిత్వమే తదానంతరం ఇక పాట పట్టుకున్న తర్వాత అమ్మ ఆట ఆడిచ్చింది కదా ఇక మాట పట్టుకున్న తర్వాత అయితే ప్రభుత్వాలే మీ సినిమా పాటలకి ఈ సినిమా పాటలు ఈ సినిమా పాటలు కూడా అట్లా ఆడ నారాయణమూర్తి అన్నకు ఒక దండం పెట్టాలి నారాయణమూర్తి అన్నకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి తెలంగాణ కవులను ఏ సినిమా కవులు కమర్షియల్గా దేకిన్రు నారాయణమూర్తి అన్న ఆపాదమస్తకంగా వాళ్ళ సాహిత్యపు సంతకమై అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవ్వల్లటి వరకు కూడా తెలంగాణ పాట లేకుండా ఆయన సినిమా తీయాడు తెలంగాణ కవులు లేకుండా పాట కవులు లేకుండా ఆయన సంగీతమే చేయడు అందుకోసం తెలుగులో సినిమాకు మోహన్ బాబు అన్నకు కూడా గదనన్న సత్యలోకానుభి ఉండో మోహన్ బాబు అన్న అధిపతికి ఒక సినిమా పాట రాయిస్తాను అరే నీకు అన్ని చేసిండ్రా ఎందరికో ఎన్నో చేసినరా నీకేం చేయలేదురా పంతులు నాకు పంతులన్నీ కూడా ఒక పెద్ద పేరు ఉన్నది ఆయన అంటాడు మోహన్ బాబు పంతులు అంటాడు కాదు గదరన్న అనేది శేఖరన్న కూడా నన్ను పంతులు అనేది శేఖర్ అన్న కూడా నన్ను పంతులు మోహన్ బాబు అధిపతి అన్నారు అధిపతికి అన్న చెల్లెళ్ళ మీద ఒక గీతం ఉంటది చాలా గొప్ప గీతం అది గదరన్న నేను రాయించిండు ఆ సినిమాకు నన్ను పాట ఏంటన్నాడ్రతుకే పాడు బ్రతుకని ఏడుస్తవెందుకే చెల్లెమ్మ నువ్వు అని గొప్ప పాట శంకర్ మహాదేవను కోటి సంగీతం కోటి కూడా దండం పెట్టాలి ఈ సినిమా పరంగా అయితే ఇద్దరికి దండం పెట్టాలి ఒకటి నారాయణమూర్తికి దండం పెట్టాలి లేదు అంటే మా కోటకు దండం పెట్టాలి సంగీత పరంగా ఈయన పాటలు నన్ను ఆకాశానికి శంకర శంకర శంకరమహాదేవను పాడిండు ఒక పాట ఉంటుంది నారాయణమూర్తి అన్న ఫస్ట్ సినిమాలో ఊరు తల్లి అసలు ఎన్ని కోట్ల మంది చేరిందో ఎంత దూరంలో ఇది మా నాన్నగారు రామరాజు గారు అంటే కదా మా అమ్మ మీద రాసిన పాట అది చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో ఓ తల్లి కడుపునబుడుతా మాయమ్మ మా సూరమ్మ అదే విరుదురాజు సూరమ్మ సూర్యదేవమ్మ మీద రాసిన పల్లవేది అది సినిమా సినిమా పాటగా మార్చుకున్నాడు నారాయణమూర్తి అన్నీ హాలీ సినిమాలో ఒకటి కాదు రెండు మూడు రాసిన అది నాకు రాదు వేము అని ఒక డైరెక్టర్ ఉంటారు ఆ పిల్లగాడు ఒకటి రావు గారు అని ఒక నిర్మాత ఉంటాడు అవునవును ఇట్లా ఇలా గుండుతోటే ఉంటాడు ఆయన చాలా బాగుంటాడు ఈ కృష్ణ పటేల్ అని ఈ పిల్లలు వీళ్ళందరూ వినయబాబు అని కూడా ఒక పిల్లగాడు ఉంటాడు అలా ఈ సినిమాలకు ఒకటి రెండు కాదు ఒక ఇరవై మూడు నాకు అరదృష్ట సంఖ్య అంటే కదా ఇరవై ఒకటి అంటే కూడా మూడే అంటే ఇరవై ఒక సినిమాలకు రాశాను ఆ తర్వాత అవి కూడా నాకు అక్కడ ఇప్పుడు నారాయణమూర్తి అన్న సినిమాలు శ్రీకటి సూర్యులు కుమ్మజక్తే బొమ్మరావు మాయమైపోతుండమ్మ ఇవి సినిమాలకు రాసినవి కాదు సరే నేను నా కవిత్వం కోసం రాసుకున్న అనుకూలంగా మార్చుకొని పెట్టుకున్నాడు రాయట్లేదు ఎందుకు సినిమాలకు ఎప్పుడు ఉద్యమ కాలం వచ్చిన తర్వాత నేను గంగ సినిమాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉన్నాయి కాదు పార్ట్నర్ కూడా అన్న ఏమంటాడంటే తెలుగు అంటే నా మార్కెట్ కావాలి కదరా అయితే ఎంతేమైనా తెలంగాణ కావద్దు రావద్దు అనుకున్న వాళ్ళదన్లా ఆంధ్రులు ప్రధాన పాత్ర వహించారు కాబట్టి ఆ నేల మీద పుట్టినోడు శేఖర్ అన్న నన్ను ఎంత ప్రేమించినా తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు కొద్దిలంతా ఎడమొకం పెడముఖంగానే ఉండేవాడు ఎందుకంటే నువ్వు అందరి వాడిగా వర్దిల్లాలిరా నువ్వు కొందరి వాడిగా వర్దిల్లాలి అందుకోసం రాధాకృష్ణ ఓపెన్ విత్ ఆర్కేలో ఒక మాట అంటాడు ఇంత విశాలత్వం ఉన్న నీకు ఇంత ప్రాంతీయ భేదం లేకుండా నీకు ఇంత వర్ణ వైషమ్యాలు కలగని నీకు ఈ ప్రాంతీయ తత్వం ఎందుకు అలవడదంటే సార్ నాకు ప్రాంతీయ తత్వం అలవడలే నన్ను అన్నది తెలంగాణ మట్టి కదా సార్ పక్షిగూడు పిడికడే ఉంటది సార్ ఆకలి తీర్చుకోవడానికి ఎగరాంతర సీమల్లోకి పక్షి రెక్కలు విరిసి దిగ్ దిగంతాలకు పోయి ఆకలి తీర్చుకొని వచ్చి సాయంత్రం తన పిడికెడు గూడు కోసం వచ్చి గూడు చేరుతుంది కదా అలాగనే నేను ఎంత విస్తారమైన జననీ జన్మ భూమి స్వర్గాదపి గరియసి అన్న పోతన అది వాల్మీకి సూక్తిని గనుక నేను ఆచరణ పెట్టుకుంటే నన్ను గన్న నేల తెలంగాణ అట్టే తప్ప నా గూడు నా గుండె నా గుడి కూడా తెలంగాణ అట్టే కదా దానికి నేను ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి ఆ రీతిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందనే తప్ప నాకు ఆంధ్రులు వేరు ఈ వేరు వేరు రాయలసీమలు వేరు కాదు టోటల్ ఈ లోకమంతా నా ఇల్లు అందుకోసం చెప్పుకునే కదా ఈ లోకము నీ ఇల్లు జనమంతా నీ వాళ్ళు బాలు మార్చుకో ప్రకృతి నుంచి నేర్చుకో కదా వాడిని కదా అందుకోసం సినిమా కూడా ఒకటి చెప్పాలి నన్ను సినిమా లోకంలో పెద్ద వ్యాపార కేంద్రం సినిమా పెద్ద ప్రచార కేంద్రం కేంద్ర క్షేత్రం అది ఒక్క క్షణంలో ప్రపంచమంతా సెలబ్రేట్ అయిపోతాడు సెలబ్రేట్ అవుతుంది కానీ అది గుండె తెర కదా ఎక్కలే అది ఎండి తెర కదా ఎక్కలే ఎక్కడనో అబద్ధం గోచరించింది నేను గుండె తెర మీదికి పోవాలనుకున్నాను ఆ గుండె తెరనిచ్చింది తెలంగాణ ఉద్యమం తర్వాత బతుకమ్మ సినిమాకి మీరు మాటలు కూడా రాశారా కథ మాటలు పాటలు అన్ని మీరే నేనే ఆ కాదు బతుకమ్మకేమో పాటలు మాటలు రష్ గంగా అనే ఒక సినిమా ఉంటుంది శేఖర్ అన్న ఒక్క నేను చేయలేదు నానా రాజకీయాలను కూడా విధ్వంసం చేసుకొని వచ్చిన సినిమాను వదులుకున్నా నాకు కవిత్వం మీదున్న పిచ్చి జరుగుతున్న అసమానతల మీదున్న ధిక్కారం నేను నన్ను గన్న నేలను ఇంత పోరాట పటిమలు జరుగుతుంటే నేను అందులో వారసత్వాన్ని నిలబడకపోతే కాలము నా ముఖం మీద కాంత్రికించి ఉమ్మదా శర్మ కాలం చూస్తూ ఉంటుంది కదా కదా అందుకోసం నేను చరిత్ర గతిని మర్చిపోవద్దని ఉద్యమంలో నా పాత్ర ఏదో తోచినంతగా నేను త్యాగాలు చేయలే కర్తవ్యం మాత్రమే నిర్వర్తించిన అమ్మను చెరబడితే మాట సాయం పాట సాయం చేశారు కాదు నా అమ్మ కోసం నా అమ్మ విముక్తి కోసం నా అమ్మను చెరబట్టకపోతే ఎవ్వడి పాదమైనా ఎవ్వడి పదమైనా నాకు ఇరుముడే నా అమ్మను చెరబడితే ఇక నేను అది ప్రూఫ్ చేసి చూపెట్టినా సినిమాకు మీకు నంది పురస్కారం గంగ సినిమాకు నంది పురస్కారం గంగ సినిమా నిజంబాదు అన్న కదా నిజంబాదల బతికిన కాలం ఒక్కటి ఉంటది నాకు ఆ నిజంబాదల జోగిని వ్యవస్థ అత్యంత భయంకరంగా ఉంటది అత్యంత నికృష్టతగా ఉంటది నిలువుల తగలబెట్టుకునే అంత అవమానకరంగా ఉంటది ఆ అమ్మలను నేను పని చేస్తూ వాళ్ళను చదువుకొని వాళ్ళ జీవితాలను ఒక గేయంగా రాసుకున్నాను నేను ఓ గేయ కవితల నుంచి అన్న చూసిన తర్వాత వారి ఇది ఎవరు రాసిండ్రు అంటే నేనే రాసిందన్న అంటే దీన్ని కథగా మలుస్తావురా సినిమా తెద్దాం అని శేఖర్ అన్న ఆ గేయాన్ని కథగా మలిసి ఆ గేయాన్ని కథగా చేసి నాతోటి చేయించి ఆ కథ నేను ఏ ఉన్నది ఉన్న జీవితమే కదా నిన్న జీవితమే కదా కన్న జీవితమే కదా తను వెళ్ళవు అనుభవించిన జీవితమే కదా పోతున్న విన్నంత కన్నంత అంటాడు అంతనే కదా విన్నది కన్నదే కదా బతుకంత అదే జీవితాన్ని ఆ రోజు నేను అనుభవించిన నరకాన్ని అందులో కథానాయకుడు ఎవడో కాదు ఆ గంగాలో హీరో అంది శ్రీగాడు ఇది ఎవరు తెలియదు నన్ను ఒక అమ్మాయి వచ్చి ఎంబడి పడుతుంది జోగిని పోషమ్మని ఆ అమరాధులు నాకు రెండు విరుద్ధాలు అక్కడనే గురు వచ్చిండు అక్కడనే ఉపనయనాలు అక్కడనే జోగుస్తరి నా ఎంబడి పడ ఇవన్నీ తట్టుకోవడానికి ఈ వైరుధ్యాలు వైరాగ్యాల మధ్య వైరుధ్యాల మధ్యన ఆ వైరాగ్యాల మధ్యన నేను నిజం బాధను పడ్డ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిదిలో ఆ డె తొమ్మిది ఆ ఫస్ట్ నేను కాలజ్ఞానం చెప్పింది అదే మానవుల మీద కాలజ్ఞానం పడది అని చెప్పిన ఫస్ట్ పదం అదే అమ్మ నాతో చెప్పి నా పదకొండు సంవత్సరాలు ఉంటాయి నాకేం పడినప్పుడు నీకు పదకొండు ఉంటే నాకు పదిహేను ఉంటాయి పద్దెనిమిది అంత ఉంటాయి పదిహారు ఉంటాయి ఇది కలగడానికి దానికి ఒక పరమ అదే మనకు విద్య అంటారు నాడీ శాస్త్రం అంటున్నదా నేను పోను అది ఒక పెద్ద కథ నేను పోను అది ఇప్పుడు వద్దు కూడా ఎవరికి రాదు అది నేను ఏట కూడా వీరబ్రహ్మేంద్రుడు చెప్పింది కుమార్ సిద్ధప్ప చెప్పింది తన నీడ మెడపైన తప్పక గమనించి మూడు నిమిషములు జోసి కనురెప్ప కనుము ఆకాశంబు కానవచ్చును సాయ కనులలోన నప్పుడు నా సాయ నల్లనయ్యుండిన నతడు రోగితుడను ననుసు తెలువు తెల్లనై నా దేవమానవుడనుసు ఎర్రనయ్యుండి నా ఎరగుమోయి స్థిరము లేకున్న తనసావు స్థిరము యనుము కరచరంబులు లేకున్న గతుడు ఎనుము వినుడి మాయ మాయప్ప సిద్దప్ప వీతుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప ఇది కుమ్మరి సిద్దప్ప సీస పద్యం ఇది మరణం ఎప్పుడు వస్తదో మనిషికి తెలిసే విద్య ఈ సాయపురుషుణ్ణి ఎవడైతే దర్శిస్తాడు వానికి మృత్యు భయం ఉండదు ఈ సాయపురుషుని ఎవడైతే దర్శిస్తాడో వానికి ఎదురు వచ్చి ఏలుబడి ఉండదు ఈ పురుషుని లక్షణం ఎవడైతే తను వెళ్ళ పులుముకుంటాడో మృత్యు భయం కూడా ఉండదు ఇది శర్మ పదారోట ప్రాణ ప్రతిష్టగా ఆ పురుషుని దర్శనము కూడా అది కూడా జరిగింది సరే ఈ గంగ సినిమాకి మీకు నంది పురస్కారం వచ్చి వచ్చింది తర్వాత ఇటీవలే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నంది పురస్కారాలు అనేది ఆ పేరులో గద్దరి పేరుతో ఇంకా పురస్కారాలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు దాని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి కదా దీని మీరు ఎలా చూస్తున్నారు ఒక్కటి మాత్రము ఇది అందరికీ గద్దరన్న పేరు మీద గద్దర్ అంటే నాకు ఒక పదం కూడా చెప్పాలన్నా గద్దరు కోసం ఇన్ని చెప్పిన నేను గద్దరన్న కోసము మా బాపు శుద్ధాల హనుమంతు కోసం కూడా చెప్పకపోతే అవార్డు తీసుకున్నారు మీరు అవన్నీ ఉన్నాయి వీళ్ళందరూ ఏది చెప్పకున్నా నా బాల్యాన్ని నా భయాన్ని పోగొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు నా బాల్యం నుంచి భయం నేను నక్సలిజం చదువుకోవడానికి అలవలేదు తెలుసుకోవటం ఏంటని ఆ చదువుకోవడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే అని మా దగ్గర ఒక ఊరుంటుంది చికాగోల పోరాటము పతనా దశ అవతార తర్వాత ఊరు గల్కి ఆ పోరుగాలి సోకిన తర్వాత ఇక్కడ మా ఊళ్ళు ఊళ్ళకు ఊళ్ళు ఊళ్ళకు ఊళ్ళు అంతా పీడిఎస్ యుగం అయిపోతుంది అందులో పశువుల కాపరిని నేను అంటే కదా ఎమర్జెన్సీ కాలం దానికి ముందే ఎల్దండల వంగారెడ్డి ఒక మరణం ఉంటుంది భయానక మరణ మరణం అప్పుడే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది బిక్కు బిక్కు అనుకుంటున్నాం ఊళ్ళలో బతుకుతున్నాం మేము అలాంటి కాలం నుంచి ఈ నక్సలిజం పల్లెటూరి పిల్లగాడా పశువుల ఓ ఈ పాటిన నాడు ఒక వారం రోజులు నిద్రపోలేదు నాన్న ఇక్కడ రామంబజే శ్రీ రామంబజే అనే తత్వ కీర్తనలు పాడుకున్న నేను నేల మీదికి పాట దిగింది చర్మ నేల మీదికి కవిత్వం వచ్చింది చర్మ ఎవరు దీన్ని రాసింది శుద్ధాలను మంతు అరే వీడు కాలజ్ఞానం ఉన్నట్టున్నాడు కదా అంటే నన్ను గనబోతున్నాడు నేను వినబోతున్నా కాబట్టి నన్ను ముందే జీతగానిగా ఈ లోకానికి సమర్పించుకున్న నన్ను గన్నవాళ్ళు ఎవరో తెలియదు పాట పరంగా మాత్రం శుద్ధాలనుమంతు నా అయ్యగ చెప్పాలి నా తోబుట్టు ఏలు చిటికన వేలిచ్చి నడిపించిన వాడు లేడు కదా పాటల బండి మీద పరిగెత్తడానికి పాటల బండి కట్టి పరిగెత్తడానికి దుఃఖి దున్ని దుఃఖి దున్ని మాయన్నా ఓ జీతగాడ ఒరిగిపోతివో మాయన్నా ఓ జీతగాడ తరిగిపోతివా ఈ రెండు జీతాలు నేను జీతములో అనుభవిస్తున్న నా బాల్యపు అది కష్టము కాదు నానా నన్ను పుష్టిగా తయారు చేసిన కష్టాల కొలిమి అయ్యేనా పాటలు అటు అటు ఎం పిల్లడో ఎల్దామొస్తావా అటు వంగపడ్డా ఇక్కడ హనుమంతు బాబు ఇక్కడ గదరన్నలు మా అమ్మలు మా బైరాని పల్లె మా జనగామ మా వీర బాణం పోతుగడ్డ సాయిల తెలంగాణ ఏ ఒక్కటా నన్నది ఒక్క పోయింది అది గద్దరికి నన్ను పేరు మీద ఇక్కడికే వస్తుందా నిజంగా గదరన్న పేరు మీద నేను అన్నకు ఆయన కాంట్రిబ్యూషన్కు నాకు ఒక్కటి మొన్న అదే కొట్లాట కదా పాటలు పాడితే పాడే గట్టినొల్లే మీరు సనమానాల ఆయన సభలు చేస్తారని దిర్గబడ్డది అక్కన్నే కదా నేను తిరగబడ్డది వెయ్యాల తెలుగు సాహిత్యం మీద నా పాటను కవిత్వం రారా నా పాటకు కావ్య గౌరవం ఇయ్యవరారా ఇక్కడ చాలా తిరుగుబాట్లు చేసిన పాట రాసిన గాయకుడు అంటాడు ఏ నా కొడుకులారా పాట ప్రథమ కవిత్వం ప్రపంచ పటం మీద వాడు కవిర ప్రథమ కవిరా ఈ లోకం మీద నాకొక్కటేది నానా ఇక్కడ పాట కవుల తరపున చెప్తలేను కవిత్వం తరపున చెప్తున్నాను పాటకు ప్రథమ కవిత్వం తెలుగు నేల ఇవ్వలే తెలుగు సాహిత్యము క్షమించరా అని నేరం చేసింది ఇక నన్న పాటకు ప్రథమ కవిత్వం భాగమిచ్చి పాటను కవిత్వంగా గౌరవించాలని కోరుకుంటాను పాటకు కవిత్వ గౌరవమే కాదు ఒక పాట పాడితే మా బతుకమ్మ పాటలు నెల రోజులు పాడిన ఆ పాట అడవదు కావ్య గౌరవం కూడా ఇవ్వాలి అలా వచ్చిన ఇన్ని పాటలకు కట్టుకొని వచ్చిన మా గద్దరన్న గాని మా చుద్దాల హనుమంతు బాపు గాని మా వంగపండు గాని మా గోరె టెంకన్న కానీ మా జయరాజు గాని మా పాట కవులు ఎవ్వరన్న కాని కానీ వీళ్ళకంటే ముందు తెలియంది నేను పద్య కవిని అని మర్చిపోదని మనవి చేస్తున్నా ఇక మీ వచనము నాకు మేలుగా కూడా అవసరం లేదు సమాంతరంగా మూడు పాయల కవిత్వాన్ని ముప్పురిగా డబాన్ని అరే కాలము గన్న కవిని అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న కూడా ఏదలుచుకున్నాను అరసం అభ్యుదయ రచయితల సంఘం విరసం విప్లవ రచయితల సంఘం మరసం రచయితల సంఘం సరసము శృంగార రచయితల సంఘం దళితవాద దళిత కవిత రచయితల వేదిక సంఘం శ్రీవాద రచయితల సంఘం తెరవే తెలంగాణ రచయితల సంఘం దిక్కుమాలిన రచయితల సంఘం ఏదన్నా దివిటీలు బట్టిన కవుల సంఘం రచయితల సంఘం అంటున్నారు కదా మరి మీ బొడ్డు తోడు పేరే రచయితలని ఉన్నది కదా మీరేమో కవులుగా చలామనవుతారు వేదిక నుంచి మీకు గుర్తు చేస్తున్నా ఇది చిన్నపాటి హెచ్చరిక కూడా వినమ్రత కూడా వినపము విన్నపం కూడా ఇది కవిలోకానికి నా కవిలోకం ఎప్పుడు నా పాటను కవిత్వమే అన్నది నా కవుల లోకమే నేనొక్కటే చెప్తాను సారు తాలు విత్తనం అవుతున్న కాలం వేలానికి వెళ్ళారా అమ్మకానికి పుట్టినారా నా అమ్మను అమ్మకానికి పెడతారా అక్కడ అందుకోసం కవి అనగా పొద్దు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు కాలము గన్న కవి పాటను కవిత్వమే అంటాడు పాట రాసినోన్ని కవే అంటాడు పొద్దు తిరుగుడు పువ్వులు కవిని గాయకుడు అంటారు ఇంకేదో పేర్లు పెడతారు పాటను కవిత్వం అనకపోతే మీరు పొద్దుతిరుగుడు కవిత్వం అన్నారు కదా పదమ కవిత్వమే సో ఆ పాటకు పట్టంగా కట్టేటట్టుగా ఆ నుంచి వచ్చిన గద్దరుకు అది మీరు ఏకే భవిస్తున్నారా మీరు నేను ఒకటి చెప్తున్నాను సార్ గద్దరు పేరు మీద మా వచ్చిన కొత్తగా వచ్చిన మా గవర్నమెంట్ కు ప్రేమ ఉండడం వల్ల నంది అనేది తెలుగు భాషలో అత్యంత శిఖరా నామవాచకమని నేను దాన్ని వయదొలిగియొద్దు అంట నేను మార్చొద్దు అంటాను నంది ఉండాలి ఆ నంది అవడ్లు అదే పేరు మీద తన ఆ నందిని గంగిరెద్దును చెయ్యొద్దు మీరు ఇది విన్నపము నాకు నందిని నందిగా ఉంచి దానికున్న గౌరవాన్ని కాపాడాలి కాపాడాలి కాపాడుతూ మీరు ఏం చేయాలంటే సమన్వయం చేయాలి చెప్తా జ్ఞానపీఠం అని ఒక భారతదేశం ఇస్తది కదా పెద్ద 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 పురస్కారం పురస్కారం అది కదా జ్ఞానపీఠము సిగ్గుపడే స్థాయిలో జ్ఞానపీఠంకొచ్చిన ఏ కవులకు జ్ఞానపీఠ అవార్డు ఇస్తారో నిజంగా తెలంగాణ నేలకే కాదు గద్దరి పేరు మీద యావత్తు భారతదేశ కవులకు కళాకారులకు ఇచ్చే అంతటి గొప్ప గౌరవ వాచకమైన ఒక అవార్డును ప్రకటించండి ఒక లక్ష నూట పదహారు వేలు కత్మిచ్చి కవులను ఉద్ధరిస్తున్నట్టు కాదు మీరు నిజంగా గద్దరు అవార్డు తీసుకున్నోడికి బతికినంత కాలం బుచ్చమడుకునే స్థాయి రానంత ధీరాదత్తమైన అవార్డు ఇవ్వండి ఆయన పేరు మీద అది గత సముచితమైన గా స్థాయిలో ఆ శాస్త్రవేత్త అరే వాడి బ్రతకంతా కవిత్వం రాస్తే వాడి బ్రతకంత వొల్లునంత తగుల పెట్టుకొని ఒంటిగా పోరాటం చేస్తే గాయకుడు 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 అరని వాడిని మించిన నాకు తెలంగాణలో కాదు సార్ ఒకానొక రోజు నిన్న ముప్పై ఏళ్ళకు చదువుకోలే సార్ ఒక కావ్యాన్ని ఇప్పుడు చెప్తున్నా కొయ్యగుర్రం కొయ్యగుర్రం చదువుతున్నప్పుడు శ్రీశ్రీ కవిత్వమే కది ఇక్కడ పులిపండ్ అప్పలస్వామి పులిపండలే ఇక్కడ నారాయణ బాబుల కవిత్వమే కది ఇక్కడ ఆరుద్రల కవిత్వమే కది ఇక్కడ అభ్యుదయ కవిత్వమే కది ఇక్కడ ఇలాంటి కాలములో గద్దరు తెలంగాణ నుంచి వంగపండు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఇద్దరు ఒక్కటై ఉరిమితే వచన కవులు కవిత్వం రాసడ బంది పెట్టుకున్నారట వీళ్ళ పాటకు మేము తట్టుకోలేమని అది వాళ్ళు ఎంత చేసినారో నాకు తెలియదు కానీ నిన్న నా ధూముధాములో నేను చేసిన దుందుబులమూత కూడా అదే నేను వచన కవిని అనుకున్నోడికి నిద్ర కాదు కదా వాడు వంద పుస్తకాలు వేసిన ఒక్క పాట పల్లవికి నిలబడకుండా చేసిన పాట కవులు చుట్టించిన దుమారం నాకు తెలిసి కేసీఆర్ రాజకీయ ప్రయోజనం కేసీఆర్కు రాజకీయ వారసత్వ పరంపర లెక్కలు కానీ అందుకోసం ఒక్కటే చెప్పలేదు కదా ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ కనుదరిచిన పసుకువున మొదలు కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ అంటే ఒక్క ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేళ్ళు కాదంటే పదేళ్ళు ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగీరు కాదు కాబట్టి ఆ ఉద్యమకాలం మళ్ళీ ధూమ్ధాము వచ్చిన తరువాత దుకాణమైన ధూమ్ధాము కాదు సుమా అరే దిక్కులు దిగంతాలకు నిదురబట్టకుండా చేసి ప్రపంచమంతా తలదిప్పి చూసేలా సైనిక చర్య చేసి రాష్ట్ర సిద్ధిలో సింహ బాగా గర్జించింది పాట సింహ బాగాన రోమ్ము జరిచి గర్జించింది పాట కవులు నేను ఇక్కడ వచనాన్ని తక్కువ చేయను చుమా ఇవి త్రివేణి సంగమాలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమములో మాట యుద్ధానికి అన్నది పాట ఉద్యమాన్ని కాదు ఉరిమి నడిపించింది కూడా నా వంతు సైతం అని త్రివేణి సంగముగా మూడు పాయలుగా ముప్పులుగా వేసుకొని తెలంగాణను రాష్ట్ర సిద్ధికి సాధించి మీ అధికారం బుచ్చమేస్తే గద్దర పురస్కారం నంది పురస్కారం అలా గౌరవిస్తూనే దాని నంది పురస్కారాన్ని గౌరవించాలి ఉంచాలి గద్దరి పేరు మీద సమతూకమైన ఒక గౌరవాన్ని ఇచ్చి గద్దరు పేరు మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఒక అవార్డు ఇస్తే ఆ తీసుకున్న కవి కావచ్చు కళాకారుడు కావచ్చు మళ్ళ యాచకుడిగా శివరంటూ బతుక ఆ స్థాయిలో చేయాలి ఆ స్థాయిలో గద్దరుకు గౌరవం ఇవ్వండి అది మీరు రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా అది మరి ఇప్పుడు తీసుకెళ్తున్నట్టే కదా ఇప్పుడు చెప్తున్నట్టే కదా చెప్పేసారు ప్రపంచానికి తర్వాత మీరు అయితే ఒక్కటిని మాత్రం ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీకు శాతనైతే గద్దరును తల మీద ఇరుగుడు కట్టండి మీకు శాతనైతే గద్దరు సాహిత్యాన్ని ఇరుముడు కట్టండి మీకు శాతనైతే ఇలవేల్పుగా గొలువండి కానీ దుకాణం చేసి మాత్రం అమ్మకండి తండ్రి దునియలో గద్దర్ను దుకాణం చేసి మాత్రము పుంకాను పుంకాలుగా దుకాణ ఓపెన్ చేసి గద్దర్ను అమ్మొద్దని గద్దరు పాటను నమ్ముకోండి అమ్మకండి గద్దర్ను తల మీద పెట్టుకోండి దుకాణం చేసి అమ్మకండి గద్దర్ను అంతా కొలిచిందిరా మీ రాజకీయ దుకాణాల కాడ వాణ్ణి బుడరకానం చేసి ఆడి తండ్రి తర్వాత మీరు గద్దరు అంటే పాటలకు దిక్కు గద్దరు అంటే నిజంగా ఎందరి కళాకారులకు దిక్కు దివిటి అది పాటలా బొడ్రాయనను అనను ఒక మాట చెప్పాల బిడ్డ బొడ్రాయ అంటే కుక్కలు చవొత్తాయి కాలెత్తుతాయి పాట అంటే తెలంగాణలో బొడ్డమ్మ అత్యంత ప్రమాణంగా చూస్తారు మా బతుకమ్మ కంటే ముందొచ్చేది బుడ్డమ్మనే పెద్ద మనిషి గాని నా ఆడపిల్లలు నా చిన్ని తల్లులు ఆడుకునే పుట్ట మన్నుతో కొత్త పీటలతో వేసుకునే ఈ నేల మీద పాట అంటే బొడ్డెమ్మ మీరు బొడ్డ్రాయి జయకండ్రదండి మీరు బొడ్డెమ్మగానే కొలవండి పాటను పాటలు మోసిన ఎవరిని కూడా బొడ్డమ్మగా ఆరాధించండి మీరు బొడ్రాలు చేయకండి కుక్కలు కాలెత్తుతాయి అవమానాలు జరుపు నేను మనసావాచ ఈ సాహిత్య లోకానికి చిన్న విన్నపం చేస్తున్నాను మీకు కాలజ్ఞానాన్ని కూడా చెప్తున్నాను వాళ్ళని నమ్ముకోవాలి అమ్ముకోవద్దు సుమా